Namaste! Welcome to Sowji's Cooking Recipes. Sowji's Cooking Recipes lo, ee roju manam chintakayi royyal curry ela cheyalo chuddam. Chintakayala tho chese royyal curry chala easy process. Okka 10 nimishalu kashtapadte chalu. Maniki ento tasty aina curry ready ayipothundi. Ante kaakunda vanta rani vallu kuda chala easyga ఈ చింతకాయలతో రొయ్యల కర్రీని చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దామా మరి. ఇక్కడ నేను 1/2 కేజీ రొయ్యలను తీసుకున్నాను. ఆ రొయ్యలకు సరిపడా చింతకాయలను తీసుకుని ఆ చింతకాయల్ని మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా 3 ఉల్లిపాయలు 9 పచ్చిమిరపకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలా అని బాగా మెత్తగా చేయకూడదు. అసలైతే ఈ చింతకాయల్ని మరియు ఉల్లిపాయల్ని రోట్లో వేసుకుని దంచుకోవాలి. అలా దంచుకున్నట్టయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని దానిలో రొయ్యలు, మనం పేస్ట్ చేసుకున్న చింతకాయలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దానిలో 1/4 కప్పు నీళ్ళని పోసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఈ బాండీని పెట్టి కూర మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుతూ ఉడకబెట్టుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కూర మొత్తం దగ్గరికి అయిన తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింతకాయల రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.